हकीमपेट स्पोर्ट्स ओएसडी हरिकृष्ण लैंगिक आरोपणलपै विचारण ముగిసింది. సుమారు 7 గంటల పాటు చైల్డ్ ప్రొటెక్షన్ షీ టీమ్ అధికారులు విచారించారు. మేడ్చెల్ ఆర్డీఓ సమక్షంలో ఎంక్వైరీ జరిగింది. స్కూల్ సిబ్బంది కోచ్ల స్టేట్మెంట్ తీసుకున్నారు అధికారులు. విద్యార్థులతో రాతపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నారు అధికారులు. స్కూల్ సెక్యూరిటీ వర్కర్స్ ని సైతం అధికారులు విచారించారు. విచారణ ముగిసిన తర్వాత హరికృష్ణ తిరిగి వెళ్తుండగా కార్కు అడ్డుపట్టారు విద్యార్థులు. కార్ను అడ్డుకుని హరికృష్ణకు మద్దతుగా నినాదాలు చేశారు బాలికలు. సస్పెండ్ అయిన ఓఎస్డీ హరికృష్ణ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. లేవగానే వాకింగ్ పోయి రాగానే నాకు విషయం తెలిసింది ఏంటంటే ఈ రకంగా వచ్చిందని ఒక పేరెంట్ ఫోన్లో పెట్టాడు. అసలు ఏం జరిగిందో తెలియదు. ఎలిగేషన్స్ ఇమ్మీడియట్గా నేను రిపోర్టర్స్ ఫోన్ చేస్తే ఒకరు ఫోన్ రింగ్ అయింది ఎత్తలేదు, ఒకరు ఎంగేజ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మన ఫీల్డ్ కాల్ బ్యాక్ చేయలేదు. దాని తర్వాత మీరు అందరూ వచ్చి మీ అందరితో మాట్లాడదాం ఇప్పటివరకు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నా స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరైతే మీరందరూ మాట్లాడండి, పర్సనల్గా పేరెంట్స్ పిలిచి మాట్లాడండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి, అప్పుడు న్యాయంగా ఉంటుంది. ఏం తెలియదు అనుకోకుండా పొద్దున్న లేవగానే పేపర్లు రావడం ఎంతవరకు సంబంధించడం అది నా వివరణ అడగాలి కదా. దాని గురించి ఏం జరిగిందనేది ఈ డ్యామేజ్ వల్ల నాకు నా కుటుంబానికి ఎంత ఇది ఉంటుంది, ఇది మళ్ళీ ఎవరైనా తిరిగి తీసుకురాగలరా? మీ పత్రిక మీ పాత్రిక ముందే అడుగుతున్నాను నేను. ఈ నాకు జరిగిన డ్యామేజ్ రేపు పొద్దున తప్పు అని ప్రూవ్ అయితే దాన్ని ఎవరు తీసుకురాగలరు? దాన్ని మీరే అడగండి, మీరే ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడ ఉన్నా కూడా పిల్లలు ఏమంటున్నారు, అందరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా చేస్తున్నారు. నేను తప్పు ఉంటే నేను శిక్ష పడడానికి రెడీ ఉన్నా, కానీ అనవసరమైన ఆరోపణలు చేసి అందరినీ ముందు నన్ను ఇదిగా చూడడం, మీరందరినీ చుట్టుపక్కల ఎవరినైనా అడగండి, ఈ తూముకుంట చుట్టుపక్కల ఊర్లో వాళ్ళని అడగండి, ప్రజాప్రతినిధులను అడగండి, ఎవరిని అడగండి, వచ్చే వాళ్ళకి ఎవరిని అడగండి. ఒక 3 సంవత్సరాల ముందుకు స్కూల్కి ఇప్పుడు ఏం డెవలప్మెంట్ ఉంది, ఏం యాక్టివిటీస్ ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, మెడల్స్ ఏ రకంగా ఉన్నాయి, సార్ ఏ రకంగా ఉంటాడు, అన్నీ అడిగి చూసుకోండి. అంతేగాని అర్ధాంతరంగా ఈ రకంగా నా మీద యాక్షన్ తీసుకోవడం కూడా నేను కూడా చాలా డిపార్ట్మెంట్ పరంగా నాకు సహకారం అందలేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నా మీద ఎంక్వైరీ చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటే తప్పకుండా సంతోషపడవని, అట్లీస్ట్ ఇప్పటికైనా మీ ద్వారా అయినా అందరి ద్వారా పిల్లల ద్వారా అయినా నేను నిజాయితీగా ఉన్నానని నిరూపించబడతాను అనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. హకీంపేట స్పోర్ట్స్ ఓఎస్డీ హరికృష్ణ లైంగిక ఆరోపణలపై విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు చైల్డ్ ప్రొటెక్షన్ షీ టీమ్ అధికారులు విచారించారు. మేడ్చెల్ ఆర్డీఓ సమక్షంలో ఎంక్వైరీ జరిగింది. స్కూల్ సిబ్బంది కోచ్ల స్టేట్మెంట్ తీసుకున్నారు అధికారులు. విద్యార్థులతో రాతపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నారు అధికారులు. స్కూల్ సెక్యూరిటీ వర్కర్స్ ని సైతం అధికారులు విచారించారు. విచారణ ముగిసిన తర్వాత హరికృష్ణ తిరిగి వెళ్తుండగా కార్కు అడ్డుపట్టారు విద్యార్థులు. కార్ను అడ్డుకుని హరికృష్ణకు మద్దతుగా నినాదాలు చేశారు బాలికలు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో విచారణకు సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, విచారణ ముగిసింది కదా, ఎట్లా ఉన్నాయి అప్డేట్స్? హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఏదైతే ఓఎస్డీ హరికృష్ణ పైన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఈ రోజు ఉదయం నుండి కూడా విచారణ కొనసాగింది. దాదాపు 7 గంటల పాటు కూడా విచారణ చేశారు అధికారులు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం మనం హకీంపేట గర్ల్స్ హాస్టల్ సంబంధించి ఏదైతే స్పోర్ట్స్ స్కూల్ వద్ద ఉన్నాము, సో ఇదే కాంప్లెక్స్ లో విచారించారు. పూర్తి స్థాయిలో కూడా ఇటు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఇటు హరికృష్ణ సంబంధించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినట్టు కూడా మనకు కొంతవరకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఏదైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు, బాలికల పట్ల కొంతవరకు లైంగికంగా వేధింపులకు దిగాడు హరికృష్ణ అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దానిపైన క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చనింగ్ లో భాగంగా అటు స్టూడెంట్స్ తో పాటు ఇటు హరికృష్ణ, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ, దాంతోపాటు ఇక్కడ స్టాఫ్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించే దిశగానే విచారణ సాగుతుంది అన్నట్లు ఇప్పటికైతే మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే విచారణ చేసిన అధికారిని అధికారుల్లో ఒకరుగా ఉన్న అధికారిని V6 తో కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. ఈ రోజు కేవలం ప్రాథమికంగా విచారణ సాగింది. సో ప్రాథమికంగా విచారించాము, ప్రాథమిక విచారణలో కొన్ని విషయాలు అయితే సేకరించాము, కానీ ఈ సెన్సిటివ్ ఇష్యూగా దీన్ని పరిగణించి
కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఈ విచారణకు సంబంధించి పూర్తిగా అంటే ఇక్కడ ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో ముఖ్యంగా బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళందరిని కూడా విడివిడిగా ముందుగా విచారించారు. విడివిడిగా విచారించిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా హరికృష్ణకు సంబంధించి అతను ఏ విధంగా వ్యవహార శైలి ఉండేది, ఆయన బిహేవియర్ ఏ విధంగా ఉండేది అనేది ఆ స్టూడెంట్స్ చాలా కీలకంగా మారిన నేపథ్యంలో స్టూడెంట్స్ వద్ద కొంతవరకు ఈరోజు ఆ ప్రైమరీ కొంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇటు స్టాఫ్ సంబంధించి, ఎందుకంటే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం వీళ్ళంతా కూడా ఇక్కడ కోచెస్ కావచ్చు లేకపోతే ఈ స్టాఫ్ సంబంధించి ఇక్కడ ఉంటారు. సో ఇలాంటి వారి వద్ద కూడా కొంతవరకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు విచారణలో భాగంగా అంటే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే హరికృష్ణని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. అతని ప్లేస్ లో సుధాకర్ అనే వ్యక్తికి ఇక్కడ ఏదైతే ఓఎస్డీగా విధులు నిర్వహించాలి అంటూ కొన్ని ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే సుధాకర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈరోజు ఇటు షీ టీమ్స్ తో పాటు చైల్డ్ రైట్స్ సంబంధించిన అధికారులు ఇక్కడికి రావడము, టీమ్స్ గా వాళ్ళు రావడము, వాళ్ళు స్థాయిలో క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే బేసిక్ గా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి అంటే ఆఫ్ ద రికార్డ్ అధికారులు కొంతవరకు మనకిచ్చిన సమాచారం ఆధారంగా మళ్ళీ రేపు కూడా విచారణ చేసే అవకాశం ఉంది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పోర్ట్స్ స్కూల్ సంబంధించి హకీంపేటలో ఈ విధంగా ఒక ఓఎస్డీ స్థాయిలో ఉన్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అనే ఆరోపణలు ఏదైతే తెరపైకి వచ్చాయో దానికి సంబంధించి కొంతవరకు సెన్సేషనల్గా మారింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము ఎవరైతే ఇటు చైల్డ్ సంబంధించి చైల్డ్ లైన్ అధికారులు కావచ్చు లేకపోతే ఇతరేతర అధికారులు ఎవరైతే విచారించారో ఈరోజు విచారణలో పాల్గొన్నారో అటు హరికృష్ణ కావచ్చు, ఇక్కడున్న స్టూడెంట్స్ని కావచ్చు, స్టాఫ్ని కావచ్చు క్వశ్చన్ చేశారో కొద్దిసేపు ఇప్పుడు వాళ్ళందరూ కూడా వెనుదిరుగుతున్న పరిస్థితి. అయితే స్థానిక ఆర్డీఓ సమక్షంలో, ఎందుకంటే విచారణాధికారిగా స్థానిక ఆర్డీఓ సమక్షంలో ఈరోజు విచారణ కొనసాగింది. విచారణలో మాత్రం చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అధికారులు సేకరించారు. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు ఇది కొంతవరకు ఎందుకంటే చాలా చిన్నపిల్లలు స్కూల్ స్టేజ్లో ఉన్నవారు వివిధ జిల్లాల నుండి ఇక్కడికి రావడము, ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుతో పాటు ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం, సో ఈ విధంగా ఉన్న బాలికల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అనే ఒక ఆరోపణ తెరపైకి వచ్చింది. నేపథ్యంలో ఇది ఒక హై సెన్సేషనల్ గా మారిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుండి కూడా మనం పరిణామాలు చూస్తున్నాం. ఒకవైపు కవిత ట్వీట్ చేయడము, దాని తర్వాత మంత్రి క్రీడా శాఖ మంత్రి దాన్ని రీట్వీట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది. వెంటనే హరికృష్ణ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అతన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి, సస్పెండ్ చేసి ఏదైతే జిమ్ఖానకు సంబంధించిన అధికారి సుధాకర్ కి ఇక్కడ పగ్గాలపై చెప్పిన. సో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం ఇంకా అధికారులు అయితే ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే కొద్ది క్షణాల క్రితమే విచారణ అంటే ఈ రోజు ఫస్ట్ డే అని చెప్పుకోవాలి. ఈరోజు ఇష్యూ తెరపైకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా దాదాపు 7 గంటల పాటు కూడా విచారించిన సిట్యువేషన్, చాలా కీలకమైన సమాచారము, స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడము, మనకు అందుతున్న ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇంకా విద్యార్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో బాలికల్ని ఇంకొంతమందిని విచారించాలని కూడా అధికారులు భావిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇంకొంత విచారిస్తే చాలా కీలకమైన సమాచారం సేకరించవచ్చని అధికారులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ దాదాపుగా మైనర్లు కాబట్టి చాలా సెన్సిటివ్, ఒక సున్నితమైన ఇన్సిడెంట్ గా సున్నితమైన ఇష్యూగా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. అధికారులందరూ కూడా వెళ్ళిపోతున్న విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాము. దాదాపు సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించారు. 7 గంటల పాటు విచారించిన తర్వాత ఏదైతే ఒక సీన్ ఈరోజు 7 గంటల పాటు విచారణ అనంతరము అధికారులు కొందరు వెందిరిగారు. దాని తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ తన కారుతో వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు మనం ఏదైతే విజువల్లో చూస్తున్నాము ఇదే హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ సంబంధించి ఒకవైపు గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, మరొక వైపు బాయ్స్ హాస్టల్ ఉంటుంది. ఒక్కసారిగా అటు బాయ్స్ గర్ల్స్ అందరూ కూడా అతని వాహనాన్ని అడ్డుకొని అతనికి మద్దతుగా నినాదాలు చేస్తూ సార్ మీరే మాకు కావాలి అంటూ ఒక విధంగా అంటదడి పెట్టుకున్న సిట్యువేషన్. అట్ ది సేమ్ టైం ఆ ఆఫీస్ సంబంధించి, హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ సంబంధించిన ఆఫీస్ వద్ద విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఓఎస్డీ ఎవరైతే హరికృష్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణకి మద్దతుగా కూడా నినాదాలు చేసిన పరిస్థితి. సో ప్రస్తుతానికైతే హరికృష్ణ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అసలు ఇలాంటి ఆరోపణలు రావడం చాలా బాధాకరం. ఎందుకంటే తన పైన ఎలాంటి ఒక మచ్చ కూడా లేదు, చాలా క్లీన్గా పనిచేసుకుంటూ వెళ్తాను, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న స్టూడెంట్సే కావచ్చు, ప్రజాప్రతినిధులే కావచ్చు, లేకపోతే లోకల్గా ఎవరిని అడిగినా కూడా తన గురించి చెప్తారు. కానీ తన పైన ఎందుకు ఈ విధంగా ఒక దుష్ప్రచారం చేశారు, తన పైన ఎందుకు ఈ లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు తెరపైకి తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నేను ఎలాంటి విచారణకైనా సిద్ధము. ఎందుకంటే ఈరోజు
ఫస్ట్ డే విచారణ జరిగింది ఈ రోజు విచారణే కాదు ఖచ్చితంగా న్యాయపరంగా ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు అనేది నాకు తెలుసు అందరికీ తెలుసు స్టూడెంట్స్ మద్దతు కూడా నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్కడ భయపడేది లేదు అంటూ కూడా హరికృష్ణ ఆ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి ప్రస్తుతం ఇంకా అధికారులు వివిధ శాఖలకు సంబంధించి ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వెనుతిరుకుతున్న సిట్యుయేషన్ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ వద్ద నెలకొంది సో ఇంకా కూడా ఈ విచారణకు సంబంధించి కొనసాగే అవకాశం ఉంది విచారణ కొనసాగుతుంది ఎందుకంటే చాలా వరకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కేవలం హకీంపేట్ సంబంధించి ఇక్కడ లైంగిక వేధింపులు బాలలు ఎవరైతే ఇక్కడ తర్ఫీదు పొందుతుంటారో క్రీడల్లో వాళ్ళకు సంబంధించి లైంగిక వేధింపులు హకీంపేటలో జరుగుతున్నాయి హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో జరుగుతున్నాయని ఏదైతే ఆరోపణలు తెరపైకి వచ్చాయో ఇది నిజమా కాదా అని తేల్చడానికే నిజ నిర్ధారణకు సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ వాళ్ళకు సంబంధించిన విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పోర్ట్స్ స్కూళ్లలో ఇదే దుస్థితి నెలకొందా అనే కొన్ని అనుమానాలు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి సో ఈరోజు విచారణ మొత్తం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే అడ్మిన్ బ్లాక్ సంబంధించి గర్ల్స్ హాస్టల్ ఇదే బ్లాక్లో విచారణ కొనసాగింది దాదాపు 7 గంటలకు పైగా కూడా అధికారులు విచారించారు పూర్తి స్థాయిలో కూడా ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణతో పాటు ఇటు స్టూడెంట్స్ బాలికలు ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటుంటారో ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా అధికారులు రికార్డ్ చేసిన సిట్యుయేషన్ ఈరోజు నెలకొంది సో సుదీర్ఘంగా అయితే విచారించారు ఇంకా కూడా చాలా వరకు నినాదాలు చేశారు ఇప్పటి వరకు హరికృష్ణకి మద్దతుగా బాలికలు ఎందుకంటే ఇంతకాలం పనిచేశారు అసలు ఎలాంటి మచ్చలేదు మా సార్కి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో ఇంకా ఇదే గర్ల్స్ హాస్టల్ సంబంధించి ఇదే గర్ల్స్ హాస్టల్ వాళ్ళంతా కూడా హరికృష్ణ కొద్దిసేపటి క్రితమే మాట్లాడి ఎందుకంటే విచారణ అనంతరము కొంతవరకు భావోద్వేగానికి గురయ్యాడు విద్యార్థులందరూ కూడా తన కారు నట్టుకొని సార్ మీరు మాకు కావాలి అంటూ కంటదడి పెట్టించిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి హరికృష్ణ విద్యార్థులతో మాట్లాడుతున్న విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం సో లోపల హరికృష్ణ ఉన్నాడు ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ ఇంకా విచారణకు నేను సిద్ధమని చెప్తున్న నేపథ్యంలో ఎవరైతే బాలికలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా మా సార్ ఇప్పటి వరకు ఏ విధంగా అంటే అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు లైంగిక వేధింపులకి దిగాడు అంటూ ఏదైతే ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్నారో దానికి సంబంధించిన ఎవిడెన్స్ చూపించాలి అంటూ కూడా ఇక్కడున్న బాలికలు ఎవరైతే హకీంపేట గర్ల్స్ హాస్టల్ సంబంధించి బాలికలు ఉన్నారో వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో మొత్తానికి ఈరోజు దాదాపు 7 గంటలకు పైగా కూడా విచారణ కొనసాగింది విచారణలో చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు సేకరించినట్లు మనకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతుంది అయితే విచారణలో పాల్గొన్న అధికారులు వాళ్ళు కూడా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూగా దీన్ని పరిగణలోకి తీసుకున్నాం కాబట్టి ఈరోజు కేవలం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా కొంతవరకు సమాచారం సేకరించాము స్టెప్ బై స్టెప్ దీంట్లో వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే అన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక ఆరోపణ తెరపైకి వచ్చింది కాబట్టి ఆ ఆరోపణని నివృత్తి చేస్తూ దానికి సంబంధించి ఎవరెవరు అంటే పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలకు సంబంధించి నిజంగానే తెరపైకి వచ్చిన ఆరోపణలు వాస్తవమా నిజ నిజాలు ఏంటి అనేది తేల్చడానికే ఈ బృందం పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాము అన్ని కోణాల్లో క్వశ్చనింగ్ జరుగుతుంది ముఖ్యంగా బాలికలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో బాలికలను క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా కీలకమైన ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఎందుకంటే ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది గర్ల్స్ హాస్టల్ ఇదే హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఆ గర్ల్స్ హాస్టల్ నుండి గర్ల్స్ బయటికి వెళ్ళడం కావచ్చు లేకపోతే ఆడుకోవడానికి వెళ్ళడం కావచ్చు లేకపోతే ప్రాక్టీస్కి వెళ్ళడం కావచ్చు వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎంపటి ఎవరెవరు ఉంటారు వీళ్ళని ఎవరెవరు మానిటర్ చేస్తారు ఎవరెవరు చూస్తారు ఇదొక కీలకమైన అంశం అయితే ముఖ్యంగా లైంగిక వేధింపుల ఆరోపణ తెరపైకి వచ్చింది కాబట్టి స్పోర్ట్స్ స్కూల్లో ఏదైతే ఈ గర్ల్స్ బ్లాక్ సంబంధించి హాస్టల్ బ్లాక్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా చాలా కీలకంగా మారనున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఆ స్టూడెంట్స్ సంబంధించిన వాంగ్మూలం తీసుకోవడం కావచ్చు ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ వాంగ్మూలం తీసుకోవడం కావచ్చు లేకపోతే ఇక్కడ పనిచేస్తున్న కావచ్చు కావచ్చు స్టాఫ్ సంబంధించిన వాంగ్మూలాలోకి ఎత్తైతే టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి సీసీ కెమెరాలు ఎందుకంటే ముఖ్యంగా ఇటు ఓపెన్ ఏరియాలో కావచ్చు లేకపోతే వరండా ఏరియాలో కావచ్చు ఇటు డైనింగ్ సంబంధించిన దాంట్లో కావచ్చు ఇదంతా కూడా సీసీ కెమెరాలు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయితే అసలు ఏం జరిగిందనేది తెలియడం సో ఈ విచారణలో అది కూడా కీలకంగా మారింది మనతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు హరికృష్ణ మనతో పాటు ఉన్నారు ఎందుకంటే ఈ రోజు నుండి తెల్లవారు నుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ సంబంధించి లైంగిక వేధింపులకి ఇక్కడున్న బాలికలు గురవుతున్నారు అనే సెన్సేషనల్ గా మన నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ మనతో పాటు ఇదంతా రకమైన మాకు తెలియని పరిస్థితి ఏం జరుగుతుంది ఏం మాటలు పరిస్థితి
पोदन यायम अंदर वो अंदर पोदन कैमरा माटाड़ी अंदर पिल इकड़े उतम मीडिया वो अंदर लाइव माटा वाल दर चपेटे नैन वात एवर चपक एवरो बैठ उवर दूसकोनी एलिगेशन इंतवर करेक्टी ఇప్పుడు మీ పైన వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఒక విచారణ అయితే జరుగుతుంది ఈ రోజు ఫస్ట్ డే విచారణ పూర్తయింది అయితే విచారణకు సంబంధించి అధికారులు ఆ వేధింపులు లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు మీపై వచ్చాయి కాబట్టి మిమ్మల్ని ఏ విధమైన వివరణ కోరారు ఏం జరిగిందని అడిగారు వాళ్ళు అదే మీతో ఇప్పుడు ఏం చెప్పాను అదే చెప్పాను వాళ్ళతో కూడా ఎందుకంటే చెప్పాల్సింది నేను కాదు నా మీద ఆరోపణలు చేశారు ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఈ పిల్లల ముందు మాట్లాడాలి ना मुझे का एक्ड़ो दाकोनी का कदा इकड़ एंतम पिल मुझे इकड़कोचि माटाते निजा निजाई एक्ड़ो उसे एवर ब्लेम का दीन पैन एवरी नष्ट इप्पुडु क्वेश्चनिंग भागंगा इटु एवरैता विचारण चेस्तुन्न अधिकारुल वद्द निजंगाने मीरु लैंगिक वेधिंपुलकु पाल्पड्डारु अने आधारालु कावच्चु लेकपोते एमैना टेक्निकल कावच्चु इतर एविडेंस एमैना वाळ्ळ दग्गर उंदनि मीकु चूपिंचारा चूपलेदु चूपिंचलेदु इदि केवलं मिम्मल्नि क्वेश्चन चेसिंडु ई रोजु अंते मी स्टेट्मेंट रिकॉर्ड चेसिंडु आ चेशारु చేశారు అంటే ప్రధానంగా ఈ రోజు ఈ తెరపైకి వచ్చిన తర్వాత ఉన్న పార్టన మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఎలాంటి ఆధారాలు కావచ్చు లేదా ఎలాంటి ఆలోచించుకుండా ఈ నిర్ణయాన్ని అంటే శాఖపరమైన నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు శాఖపరమైన నిర్ణయం తీసుకున్న మాత్రం దాని చనే చాలా బాధపడుతున్నా ఎందుకంటే ఎట్లీస్ట్ ఆ పేపర్లో వచ్చిన వాళ్ళు నన్ను అడిగలే వివరణ ఎట్లీస్ట్ మన గవర్నమెంట్ వ్యవస్థ ఉంది ఒక ఇంక్వైరీ కమిటీ చేసి ఆ పైన నా మీద యాక్షన్ తీసుకుంటే నేను ఒప్పుకునేవాడిని కానీ సడన్గా తీసుకున్నారు కాబట్టి మరి వాళ్ళ ఉద్దేశం ఏందో వాళ్ళు ఏందో నాకు తెలియదు కాబట్టి నేను తప్పు నేనైతే తప్పు చేయలేదు దానికి అందరి ముందు చెప్పగలను నేను ధైర్యంగా నా ముందు నాకు ఇంత వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మెసేజ్లు వచ్చినాయి బెదిరింపు కాల్స్ వచ్చినాయి ఎట్లా చేస్తాం ఎట్లా చేస్తాం సీఎం ఆఫీస్కి పోతాం అక్కడ పోతాం ఇక్కడ పోతాం అంటే నేను నేను భయపడేవాడిని కాదు ఎప్పుడైతే తప్పు చేస్తున్నప్పుడు భయపడతాను తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడింది ఎక్కడ పోయినా నేను సీఎం దగ్గర పోతాడా పోమన్నా తీర్మార మల్ల దగ్గర పోతాడా పోమన్నా ఏది హ్యూమన్ రైట్స్ పోతాడా పోమన్నా గతంలో నేను ఎవరైతే ఇక్కడ తీసేసానో వాళ్ళు నా మీద రకరకాల ఆరోపణలు చేశారు రకరకాల బేదీ రాత్రి 12 గంటలకు కూడా నాకు మెసేజ్లు ఉన్నాయి 1 గంట కూడా మెసేజ్లు పంపించారు నాకు అంటే గతంలో వచ్చిన బెదిరింపులు ఏంటి ఇదే మీరు లైంగికంగా బెదిరింపులకు గురి చేస్తున్నారు అదే బెదిరింపులా లేకపోతే ఏ రకమైన బెదిరింపు అప్పుడున్న ఒక మ్యాటర్ని తీసేసినప్పుడు అప్పుడు జరిగిన విషయాలు అవన్నీ దాని తర్వాత కూడా 4-5 రోజుల ముందు కూడా అల్ల ఎవరైతే నేను తీసేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలివేషన్ తిరగడం జరిగింది వాళ్ళు ఏదో నా మీద కక్ష గట్టి చేస్తున్నారు నాకు ఐడియా ఉంది కాబట్టి ఈ రకంగా వాళ్ళు ఏదో చెప్పుకుంటారు అనుకున్నా కానీ నాపైన డ్యామేజ్ చేయడానికి చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అది ఏదైనా నిజం నిజం తెలుస్తుంది ఇంతమంది ఉన్నారు ఇంతమంది పిల్లలు ఉన్నారు మీరు ఏ రకంగానే రేపు పొద్దున పేరెంట్స్ పిలిపించి వారందరి ముందు కూడా అడగచ్చు సరే ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ తర్వాత నిజానిజాలు ఏంటి అనేది ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది దీని సంబంధించి మీరు లీగల్ గా వెళ్ళే అవకాశం ఉందా తప్పకుండా వెళ్తాను తప్పకుండా లీగల్ గా వెళ్తాను నాకు ఎవరెవరి మీద అనుమానం దాని మీద కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇది ఏదో జరిగిందో అదే రకంగా నేను గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఫర్దర్ ఏం పోవాలో అది దాని మీద తప్పకుండా పోతాను ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ డే విచారణ పూర్తయింది ఇప్పుడు విచారణ అధికారులు మీకు చెప్పింది బహుశా ఎన్ని రోజులు ఈ ఇన్వెస్టిగేషన్ కావచ్చు ఎంక్వైరీ కొనసాగే అవకాశం ఉంటుంది ఇది అంత నాకైతే ఐడియా లేదు ఎన్ని రోజులు జరుగుతుంది అనేది వాళ్ళు ఏం చెప్పలేదు చెప్పలేదు ఇది మొత్తానికి హరికృష్ణ మంతోని మాట్లాడాడు చాలా క్లియర్ గా అంటే చాలా రోజుల నుండి పని చేస్తున్నాను ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ సంబంధించి కూడా అడిగి తెలుసుకోవచ్చు ఎందుకంటే తనపైన కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగానే ఈ విధమైన లైంగిక వేధింపుల ఆరోపణలు అంటూ తెరపైకి తీసుకొచ్చి తనని ఒక విధంగా తన ప్రిస్టేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ V6 తో హరికృష్ణ కొద్దిసేపటి క్రితమే మాట్లాడింది మనం చూసాం సో ఓవరాల్ గా ఈ రోజు ఫస్ట్ డే ఏదైతే క్వశ్చన్ పూర్తయింది ఈ రోజు క్వశ్చనింగ్ లో భాగంగా అసలు లైంగిక వేధింపులకు సంబంధించి హరికృష్ణ పేరు ఎందుకు తెరపైకి వచ్చింది అనే దానిపైన ఈ రోజు అధికారులు విచారణకు వచ్చిన అధికారుల
जरूरत सो दाख समाधान खचिता दी संबंधी एंकंटे गतम कोई सदर्भा बेदरी कालचाई कोई इश्यू संबंधी को तुम मंजुनपड़ी तनि चेयलने उदेश चाल प्रयत्ना चशार सो इन भविष्य अटे राोजुगल फैटा लीगल ऐर मीद अनायो लेकिन गतर बेदरी की दिगारो इन वालू कल विधा नुट्र इकी प्रयत्न चुनावी अट पोली कंप्लें तो लीगल ऐ फैटा आरोप हरिकृष्ण चुप्त पैस्थिफी अच्छे मन की विचारण अधिकार ना आफ् द रिकार्ड अचाराने बटी रेप मल्ली विचारण को अवकाश इपड़कते प्रैमरी इनवेटेशन पूर्तन विचारणाधिकार रेप विचारण पूर्ति स्थाई अटे एन रोज विचारण जरूर अनेपलेम का एंटर इश्यू सेंसिटिव इश्यू काबी पूर्ति स्थाई समाचार सेक तरह निवेदिक तैयार विचारणाधिकार प्रस्तम मन तो हकीमपेट गर्ल्स हॉस्टल इकडने प्रधान आरोप तेरेकोचाई ओएसडी पे हरिकृष्ण स्थाक गर्ल्स उड़ी लैंगिक वेधिंरी आरोप काबी दीन पैने प्रस्तम राष्ट्र व्याप्त चर्च जो मन तो इकड़ गर्ल्स हॉस्टल संबंधी बालिकल मन तो चपंडी इपू हरिकृष्ण संबंधी मिम्मली वेधिस्ना हकीमपेट स्पोर्ट्स स्कूल ओएसडी सुधाकर नियमिंचिंदी प्रभुत्वं जिला युवजन क्रीडल अधिकारी पनिचेस्तुन्न सुधाकर बदली चेसिंदी स्पोर्ट्स स्कूल लैंगिक वेधिंपुल आरोपणलतो ओएसडी हरिकृष्णनु प्रभुत्वं सस्पेंड चेसिंदी प्रस्तुतं सुधाकर जिंकाना स्पेशल स्पोर्ट्स अधिकारी पनिचेस्तुन्नारु हकीमपेट स्पोर्ट्स स्कूल वेटर्नरी डाक्टर की एम पननी प्रश्निंचारु बीएसपी स्टेट चीफ आरएस प्रवीण कुमार हरिकृष्णनु पशु संवर्धक शाख नुंचि क्रीडा शाखकु एवरु एंदुकु बदली चेशारनि निलदीशारु मंत्री श्रीनिवास गौड् निंदितुडिकि 2025 वरकु डिप्यूटेशन इव्वडानिकि कारणमेंटनि अडिगारु हरिकृष्ण श्रीनिवास गौड् व्यवहारालपै लोतैन विचारण जरपालनि डिमांड् चेशारु महिळलपै केसीआर कु एमात्रं गौरवं उन्ना वेंटने श्रीनिवास गौड् ని బర్త్ రెఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్